సరే వచ్చేస్తాను నాగండి మళ్ళీ బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసామండి. అలా ఆ విగ్రహం చూసి స్ట్రైక్ అయింది. ఎందుకంటే అదే కదా కదా ఆ విగ్రహం దగ్గర అదే వారసులు వస్తారండి. బింబిసారుడు వారసుడు అనగానే విలన్ తక్మని లెగుస్తాడు, ఈయన షాక్ అవుతాడు, నాకు వారసులా. అక్కడేమో ఈయన ఏజ్, ఈయనేమో కుర్రోడు, ఆయన ముసలోడు. అసలు అంటే కొన్ని తరాలు తెలుస్తుంది, జనరేషన్ జనరేషన్ మనకు తెలుస్తుంది. మళ్ళీ వీళ్ళ వారసుల్లో ఆ పాప పుట్టడం, కరెక్ట్గా చంపేసింది పాప, చంపేసింది పాప. ఆ పాప ఎవరు అనేది ఇదేంటి, నేను అనుకున్నా 1 సెకండ్ నన్ను అంటే తిన్న చంపేశాడు కదా, ఆ ఆత్మ కింద వచ్చి బతికించిందా తిన్న మార్చాలని అని అనుకున్నా. ఈ లోపల వాళ్ళు వస్తారు, వచ్చి మా పాప అని చెప్పి తీసుకుని వెళ్తారు. ఓ నా వారసుల్లో ఈ పాప ఉందా అనేది మీ 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 పెర్ఫార్మెన్స్ ఏ రాడే దేవుడు అని అంటే భలే మాకు చూసినప్పుడు భయమేసింది. చూసినప్పుడు అంటే ఇంత రాక్షసంగా ఉందనే, కానీ నచ్చుతుందిరా అటువంటి. దీనికి చూడు, ఇప్పుడు చంద్రముఖిలో రజనీకాంత్ గారు మొత్తం అంతా నవ్విస్తూ నవ్వించి కరెక్ట్ ఫ్లాష్ బ్యాక్ థియేటర్ అది చూడు, విలన్ని మనం ఎంజాయ్ చేసాం చూడు. ఈ సినిమాలో ఈయన క్రొకడైల్ మీద నడిచి వెళ్తున్నప్పుడు కానీ, క్రొకడైల్ మీద అడుగు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ముక్కలు వేసినప్పుడు ఏం రెస్పాన్స్ థియేటర్. అసలు ఫస్ట్ షాక్ ఏంటంటే ఈ పువ్వు ఏంట్రా అంటే ఏమిరా ఎర్రి జర్జర్ ఈయన పొడి నన్ను పొడిచా. టూ బింబిసారా టూ ఇంకా ఆ విలన్ పోర్షన్ ఇంకా పెంచరా, విలన్ ఎక్కువ చూపించి. అసలు అంటే ఇందులో చూడండి బింబిసారి కొత్త యాంగిల్ దాంట్లో, ఇంకా రాకముందు ఏం జరిగింది పెద్ద కథ ఉంటుంది. అది ఉందా ఇప్పుడు వీడు అసలు మీరు స్టార్ట్ చేయక ముందు వీడు ఎలా మొదలయ్యాడు, ఇంకేం చేశాడు, ఏం చేసి ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చాడు అనేది ఉందండి మాకు. ఓహో ఎన్ని రాజ్యాలు కొట్టి ఎలా చేశాడు, వాట్ ఈస్ ఇట్? ఓకే సో ఓవర్ వైల్డ్ సీ దేర్ ఇస్ సంథింగ్ ఈవెన్ లింక్ విత్ వీళ్ళ బ్రదర్కి ఇతనికి. ఏంటి ఆ లింక్ వీళ్ళిద్దరి మధ్య? అసలు ఎందుకు ఇతను వాళ్ళ బ్రదర్ని కూడా చంపేద్దాం అనుకున్నాడు చిన్నప్పుడు, ఫాదర్ చంపేశాడు చిన్నప్పుడు, వీళ్ళ ఫాదర్ని ఏం చేశాడు ఇతను, వీళ్ళ బ్రదర్ని ఏం చేశాడు, వాట్ ఈస్ దిస్? సరే ఇప్పుడు దాకా బింబిసారుడు ఇలా అని చెప్పాను తప్పితే అసలు వాడు ఎలాంటి వాడు లోపల చూపించలేదు, ఇంకా వాళ్ళ లోపల కథ చూపించలే. బింబిసారు టూ మాకు ఒరిజినల్గా స్క్రిప్ట్ అప్పుడే ఉందండి, మేము రాసేటప్పుడే ఉంది. బట్ ఎక్కడ ఉండి విజువల్స్ చాలా గ్రాండ్గా ఉండాలండి. మాకేమో సార్ నా బడ్జెట్ ఎంత ఉండదు సార్, అంత ఇంత బడ్జెట్లో ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు మీకు సీజీ స్టూడియో ఉంది కాబట్టి, మీకు అలాంటి సీజీ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు అందరూ మీ టెక్నీషియన్స్ అందరూ బింబిసారని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఈవెన్ మా చోట కానీ వీళ్ళు కానీ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే, దే ఆర్ ఫీలింగ్ బింబిసార ఈజ్ అవర్ కిడ్. అవును, మళ్ళీ ఈ టూ వచ్చినప్పుడు ఆ కిడ్ని ఇంకా బాగా గ్రో చేయాలి అని ఓన్ చేసేసుకున్నారు అందరూ. ఎప్పుడు చూడండి ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళు, టూ అనగానే అందరూ మీ ఫైట్ మాస్టర్ ఇలా చేద్దాం అనుకుంటాడు, చోట ఇంకోలా చేద్దామని అనుకుంటాడు, మీ సీజీ అతను ఇంకోలా అనుకుంటాడు, వీడియోలా అనుకుంటాడు, ఇంకా వీళ్ళ టీమ్ కానీ అందరూ దాన్ని ఇంకా పెద్దగా పెద్దగా ఎలా చేయాలి ఎలా చేయాలని అనుకుంటారు. సార్ హిందీలో రిలీజ్ చేస్తున్నారా సినిమాని? ఇప్పుడు ఇంకేం అనుకోలేదు, ఒకసారి మాట్లాడాలి గారితో తెలియలేదు సార్. ఓహో హిందీ ఇలాంటి సినిమా చాలా బాగా చూస్తారండి. అంటే ఒకసారి అనుకున్నాం సార్, యాక్చువల్లీ ఫిల్మ్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ వస్తే మనం డబ్ చేసి ఒక 2 వీక్స్ తర్వాత రిలీజ్ చేద్దాం ట్రయల్ ఉంది, అది కలిసి హరి ఏదో ట్రై చేస్తాడు సార్. ఇంకా అసలు ప్రస్తుతానికి ఐ మీన్ ద హై ఆఫ్ ద సక్సెస్ అని అక్కడ బాగా చూస్తారు. డెఫినెట్గా చూస్తారు. అంటే ఇలాంటి ఇలాంటి జాండర్ వాళ్ళకి లేదండి, లేదు వాళ్ళకి లేదు, తెలియదు. చందమామ కదా, చందమామ కదా, అవును అందరికీ కనెక్ట్ అవుతుంది అన్ని లాంగ్వేజ్. అండ్ ఎమోషన్ ఇస్ అ వెరీ యూనివర్సల్ ఎమోషన్ సార్. పాప ప్లస్ ఈగోయిస్టిక్ కర్మ సిద్ధాంతం, మన 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 భారతీయులు అందరూ నమ్మేది కర్మ సిద్ధాంతం. అది డిఫరెంట్ లాంగ్వేజెస్ డిఫరెంట్ టర్మ్స్ ఉన్నా అది నమ్మేది కర్మ సిద్ధాంతం. సో డెఫినెట్గా మీరు అన్నట్టు డెఫినెట్ ఇప్పుడే ఇప్పుడే ఈ ఇంటర్వ్యూ అయిన వెంటనే వెళ్ళి అన్న అడుగుతా హరిబాబు ఏం చేస్తున్నావు అని. మంచి రిలీజ్ కావాలంటే మన ఇప్పుడు నేను చేస్తున్న పెన్ గాడ ఉన్నారు కదా, జయంతి లాల్ గాడ, అంటే మీ హరిగారికి కూడా తెలిసే ఉంటారు, బట్ సరదాగా మీటింగ్ చేద్దాం బాగా గ్రాండ్ లెవెల్. తప్పక నచ్చుద్ది సార్, అక్కడ ఎక్కడైనా ఒకటే కదా, వాళ్ళకి ఇంకా బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. మనం ట్రైలర్ వేసినప్పుడు మనకు ఎక్కువ నార్త్ లో ఎక్కువ సెర్చ్ చేశారు, బింబిసారుడు వాళ్ళకి తెలుసు. ఓహో బింబిసారుడు వాళ్ళ ఇది, వాళ్ళకి బింబిసారుడు, అజాత శత్రువు, అశోకుడు, ఇదంతా వాళ్ళ సెటప్. ఓకే సో వాళ్ళు ఎక్కువ సెర్చ్ చేశారు,
నార్త్ లో బింబిసెడ్ బాగా తెలుసు. ఓకే, మొన్న తిరుపతి చూస్తుంటే మన బీహార్ వాళ్ళు ఎవరు అడుగుతున్నారు, ఏ బింబిసార అమరాయి కింగ్ అని చెప్పి అడిగి అడుగుతున్నాడు, చెప్తున్నారు ఫోటో దిగాడు, ఆ ఫోటో ఒకటి దిగాడు మాత్రం మళ్ళీ ఏ బింబిసార తుమ్హేనా అని చెప్పి ఫోటో దిగాడు. బాబాయ్ నాతో ఎంత బ్యాక్ చూపించిందా ఇది. ఆర్ఆర్ భలే రిలీజ్ చేశారండి వాళ్ళు. అవును అవునండి, అలాగే అంటే మన పోలిక వద్దు కానీ ఆయన సినిమా ప్యాషన్ ఉన్నవాడు ఎందుకో బాగా చూస్తారండి సార్, మనకి మనకన్నా బాగా చూస్తారు అక్కడ నాకు పర్సనల్గా. తప్పకుండా సార్, అయిపోయిన వెంటనే ఎందుకంటే మనం మీతో హరిగారితో మాట్లాడిస్తారు రాయండి, మీ ద్వారా ఇంకొంచెం గట్టిగా చెప్పిస్తారు హరిగారికి. ఎందుకో నాకు బాగా చూస్తారు అక్కడ అనిపిస్తుంది, సాంగ్స్ బాగున్నాయి, ఆర్ఆర్ బాగుంది, అన్నీ ఈయన ఈయన పెర్ఫార్మెన్స్ కొత్తగా వాళ్ళకు చాలా కొత్తగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ మీ టైం ఇచ్చి ఒపీనియన్ మాతో షేర్ చేసుకొని. లైక్ యూనో నాకు ఫస్ట్ మన గురించి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, అలాగే ద సినిమా ఇండస్ట్రీ నేను కానీ వీళ్ళ ఫాదర్ కానీ మా వాదన ఏంటంటే సినిమాకి రావట్లేదు, సినిమాకి రావట్లేదు, థియేటర్స్ రావట్లేదు అని అంటే ఏం థియేటర్స్కి వచ్చే సినిమాలు ఏమి వచ్చినాయి అని మా ఫీలింగ్.